మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ అద్వితీయమైన ప్రేమతో, నీ అనలేని ప్రేమతో మమ్మలను ఆదరించి మమ్మలను పాప విముక్తులను చేయడానికి నీ కుమారుడైన క్రీస్తును బలిగా అర్పించి ఆ పరిశుద్ధ రక్తము చేత మా పాపములను కడిగి నీ వాక్యముతో మమ్మలను నిలబెట్టిన గొప్ప దేవ, నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నీ రుణమును మేము ఎలా తీర్చుకోగలం తండ్రి? నీ వాక్యముతో మమ్మలను మేము ఆదరించుకుని నీ సత్యాన్ని మేము గ్రహించగలిగే శక్తిని మాకు ప్రసాదించండి. నీ పరలోకపు జ్ఞానాన్ని అందుకునగలిగే శక్తిని మాకు అనుగ్రహిస్తారని కొద్దిపాటి ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకుంటారని త్వరలో రానియున్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. ప్రియతి ప్రియమైన సోదర సోదరిములందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనందరికీ తెలిసినటువంటి దినం, ఈరోజు రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవము అని మనం జరుపుకుంటున్నటువంటి దినోత్సవం. ఈరోజు భారతదేశానికి స్వాతంత్రము అనేది 1947 ఆగస్టు 15వ రోజున అర్ధరాత్రి బ్రిటిషర్స్ మనకి స్వాతంత్రాన్ని ప్రకటించారు. ఎప్పుడు? 1947 ఆగస్టు 15వ తారీఖున అర్ధరాత్రికాల సమయంలో మనకు స్వాతంత్రాన్ని ఎలాగైతే ప్రకటించారో, ప్రకటించిన తర్వాత 1950 జనవరి 26వ తారీఖున మనకి సంపూర్ణమైన రాజ్యం వచ్చినటువంటి దినముగా ప్రకటించుకుని గణతంత్ర వేడుకలను మనం ఖచ్చితంగా జరుపుకుంటాము. మన రాజధాని అయినటువంటి ఢిల్లీ ప్రాంతంలో ఆ యొక్క ఎర్రకోటలో ఈరోజు జెండాను ఆవిష్కరించి వాళ్ళు చాలా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది జరుగుతుంది. మనం కూడా భారతీయులం కనుక, మొట్టమొదట మనం భారతీయులం, భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులం కదా మనం, భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులం. మన భారతదేశపు పతాకాన్ని, మన భారతదేశపు కీర్తిని, మన భారతదేశపు ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటవలసినటువంటి క్రైస్తవులం కలిగినటువంటి వ్యక్తుల్లో మనం గనుక మన దేశమును గురించి, మన దేశంలో ఈ గణతంత్ర మరి 1947 ఆగస్టు 15వ తారీఖున మనకు స్వాతంత్రాన్ని ప్రకటించినటువంటి బ్రిటిషర్స్ ఆ రోజే వాళ్ళు ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా, 1950 వరకు కూడా మన దేశంలో ఎందుకున్నారు, మన దేశంలో వాళ్ళు ఉండడానికి గల కారణాలు ఏంటి అని ఆలోచిస్తే, ప్రియమైన వాళ్ళరా, చాలామంది మేధావులు మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే, బ్రిటిషర్స్ మనకు స్వతంత్రాన్ని ఇచ్చిన తర్వాత మనకి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి మనకు అప్పుడు జ్ఞానం లేదు. అప్పుడు బాగా వినాలి, మనకంటూ స్వతంత్రంగా పరిపాలించుకోవడానికి, మనకంటూ స్వతంత్రముగా పరిపాలన జరగడానికి భారతదేశంలో సరైన సమగ్రహణ అనేది ఆ రోజుల్లో లేదు. కానీ చాలా మేధావులు ఉన్నారు, కానీ పదవుల కోసం కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. ఎప్పుడైతే గాంధీ వారి కుటుంబము ప్రధానమంత్రి హోదా కావాలని వాళ్ళు పోటీలో కూర్చున్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా, ఆయన కూడా ప్రధానమంత్రి పదవి కోసం ఆయన కూడా పోటీలో కూర్చున్నాడు. అయితే జవహర్లాల్ నెహ్రూ గారికి ప్రధానమంత్రి పదవి ఇవ్వడానికి ఏమాత్రం కూడా ఆస్కారము లేని పరిస్థితులలో కొన్ని రాజకీయ పరిణామాల వలన జవహర్లాల్ నెహ్రూ గారికి అక్కడ ప్రధానమంత్రి, మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఆయన నిర్ణయించడం అనేది జరిగింది స్వతంత్రం వచ్చిన తర్వాత. ఇక ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ఒక రాజ్యాంగం అనేది ఖచ్చితంగా ఉండాలి. మన రాజ్యం ఉంది అంటే రాజ్యానికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి, రాజ్యాంగం ఉండాలి. ఈ రాజ్యాంగం కొరకు
సుమారు 299 మంది మనుషుల్ని, అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాడు ప్రధానమైనటువంటి వ్యక్తి. ఇలా 299 మంది సభ్యత్వము కలిగినటువంటి ఒక సభ్యత్వాన్ని ముందు ప్రవేశపెట్టి ఈ 299 మంది చేత 60 దేశాలు తిప్పారండి. ఎన్ని దేశాలు? 60 దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగ పద్ధతులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ రాజ్యాన్ని ఎలాగైతే పరిపాలించుకుంటున్నారో, ఆ స్వతంత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ రాజ్యాంగంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, లోక్సభ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, మంత్రి మండలి కావచ్చు, ఇలాగా వాళ్ళ రాజ్యములో సమగ్రమైనటువంటి పరిపాలన జరుగుతున్నటువంటి అనేక దేశాలు వాళ్ళు తిరిగారు. ఎవరో? ఈ 299 మంది మనుషులు అనేక దేశాలు తిరిగిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళు 1949 నవంబర్ 29వ తారీఖుని రాజ్యాంగాన్ని అంతటినీ కూడా సమగ్రంగా రాసేశారు. ఎప్పుడు? 1949 నవంబర్ 29వ తారీఖుని రాజ్యాంగాన్ని మొత్తం సమగ్రంగా రాసి ఈ రాజ్యాంగాన్ని తీసుకువెళ్ళి ప్రధానమంత్రి గారి చేతిలోకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక మాట అన్నారు. ఏంటో తెలుసా? ఆ రోజే రిపబ్లిక్ డేగా జరుపుకోవాలి. యాక్చువల్లీ రాజ్యాంగాన్ని ఎప్పుడైతే ప్రభుత్వానికి సబ్మిట్ చేశారో, సబ్మిట్ చేసిన రోజునే వాళ్ళు రిపబ్లిక్ డేగా జరుపుకోవాలి. కానీ రాజ్యాంగాన్ని సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే, ఒకరోజు ప్రత్యేకమైన రోజు కావాలి మనకి. భారతదేశంలో తరతరాలు కూడా నిలిచిపోయేటువంటి ఒక రోజు, ప్రత్యేకమైనటువంటి రోజు కావాలి. ఈ ప్రత్యేకమైన రోజునే మనం రిపబ్లిక్ డేగా మనం ప్రకటించుకోవచ్చు. ఈ ప్రత్యేక రోజు ఏంటి, ఎప్పుడు అనేసి ఆలోచించినప్పుడు ఇంకొక 2 నెలలు ఆగితే జనవరి వస్తుంది. జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డేగా మనం అనౌన్స్ చేయొచ్చు అనేసి రాజ్యాంగం మనకు ఎప్పుడైతే చేతిలోకి వచ్చిందో, వచ్చిన రోజుని జనవరి 26వ తారీఖున రాజ్యాంగాన్ని మన చేతిలోకి పూర్తిగా వచ్చిన తర్వాత, అప్పుడు 1950వ సంవత్సరం జనవరి 26వ తారీఖున రాజ్యాంగాన్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అదే రోజు రిపబ్లిక్ డేగా జరుపుకోవడం అనేది జరిగింది. ఇక 26వ తారీఖునే ప్రత్యేకత ఏంటి భారతదేశంలో? 26వ తారీఖునే ప్రత్యేకత ఏంటి? 26వ తారీఖుని అనౌన్స్ చేయడంలో వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, మొట్టమొదటిసారిగా బ్రిటిషర్స్ని ఎదిరించి ప్రతి రాష్ట్రంలో కూడా భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలి, ధైర్యముగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలి అని భారతదేశం అంతా సమగ్రముగా ఒక నిర్ణయానికి వచ్చి, స్వతంత్రం రాకముందు తిరుగుబాటుకి మూలాధారంగా ఏం చేశారు అంటే, అప్పుడు 1930వ సంవత్సరం జనవరి 26వ తారీఖున మొత్తం రాష్ట్రాలన్నింటిలో కూడా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. మీకు అర్థమైందా విషయం? 26వ తారీఖున ప్రత్యేకత ఏంటంటే, అది స్వతంత్రం రాకముందే 1930వ సంవత్సరంలో ఇండియన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అంటే, తిరుగుబాటుదారులందరూ కూడా ఏం చేశారంటే, మన వారందరూ కూడా ఏం చేశారు అంటే, ఆ రోజు 1930వ సంవత్సరం జనవరి 26వ తారీఖున ఆ రోజుని త్రివర్ణ పతాకాన్ని ప్రతి రాష్ట్రంలో కూడా ఎగరవేశారు. ఈ త్రివర్ణ పతాకంలో, ఈ త్రివర్ణ జెండాలో ఏం చెప్తుంది అంటే, కాషాయం రంగు ఉన్నది. మొదట ఏ రంగు ఉంటుంది పైన? కాషాయపు రంగు ఉండదు. కాషాయపు రంగు దేనికి సూచన తెలుసా మీకు? కాషాయపు రంగు ఎందుకు సూచన, దేనికి సూచన? కాషాయపు రంగు హిందువులకు సూచన. కాషాయము ధరించుకున్నటువంటి హిందువులు అంటూ ఉంటారు ఎక్కువ శాతం. వాళ్ళు చూడండి, ఎక్కువ శాతం కాషాయం ధరిస్తారు. ఈ కాషాయానికి సూచన ఏంటి అంటే, హైందవ సహోదరులకు సూచనగా ఏం చేశారు అంటే, కాషాయాన్ని ధరించారు. ఇక అందులో రెండో రంగు తెలుపు రంగు ఉంటుంది. తెలుపు రంగు ఎవరికి సూచన? క్రైస్తవులకు సూచన.
చూసారా క్రైస్తవులకు సూచన మూడో రంగు దేనికి సూచన అంటే పచ్చదనం ఇస్లామికు ఇస్లాములకి సూచన అంటే అప్పుడే భారతదేశంలో క్రైస్తవులు ఉండాలి క్రైస్తవులు ఖచ్చితంగా భారతదేశంలో ఉండాలి అని ఆనాటి ప్రభుత్వం నిర్ణయించడమే కాకుండా రాజ్యాంగంలో కూడా పొందపరచడానికి భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి భావంతో మనందరం అన్నదమ్ములు అనేటువంటి భావంతో కాషాయి రంగుని వేశారు తెలుపు రంగుని వేశారు పచ్చ రంగుని కూడా వేశారు. ఇప్పుడు బాగా వినాలి మీరు. కొంతమంది ముస్లింలు ఏం చేశారు అంటే లేదు లేదు మాకు భారతదేశంలో ఉండడానికి మేము ఒప్పుకోము, మాకంటూ ఒక దేశం కావాలని అడిగారండి. మాకంటూ ఒక దేశం కావాలి అన్నప్పుడు వాళ్ళు భారతదేశం నుండి విడిపోయి పాకిస్తాన్ దేశంగా వాళ్ళు విడిపోయారు. వాళ్ళంటూ ప్రత్యేకమైనటువంటి దేశంగా వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది ముస్లింలు ఏం చేశారు అంటే లేదు లేదు మేము పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా భారతదేశంలో ఉండిపోయినాయి కనుక భారతదేశంలో మేము కూడా ఒక సభ్యత్వాన్ని కలిగి ఉంటాము అని చాలామంది ముస్లిం సహోదరులు అలాగే స్వతంత్రంలో పోరాడినటువంటి సమర యోధులు కూడా ముస్లింలు చాలామంది ఏం చేశారు అంటే ఆ రోజు భారతదేశంలో ఉండిపోవడానికి సిద్ధపడిపోయారు. మేము ఈ దేశంలో ఉండవన్న వాళ్ళు దేశాన్ని విడిపోయారు. కానీ ఈ దేశంలో ఉంటాము అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం దేశం ప్రత్యేకించి వెళ్ళిపోయారు. అందుకనే పాకిస్తాన్లో కూడా స్వతంత్ర దినోత్సవం రోజును చూడండి, వాళ్ళు స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు, మనం స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఆ రోజు ప్రత్యేకించి మిలిటరీ ఏం చేస్తుందంటే వాళ్ళ బార్డర్కి ఏళ్ళ బార్డర్కి మధ్యలోని గేటు తీసేస్తారు. ఆ రోజు వాళ్ళ సిపాయిలు వస్తారు, వీళ్ళకి సల్యూట్ చేస్తారు, వీళ్ళ సిపాయిలు వస్తారు, వాళ్ళకి సల్యూట్ చేస్తారు, అన్నదమ్ములుగా కలిసి ఉందాం అనేటువంటి భావం కలిగి ఉంటారు. ఇక క్రైస్తవుల విషయానికి వస్తే ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ గారి దగ్గర తీసుకెళ్లారండి క్రైస్తవుల దగ్గరికి. ఈ ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ గారి దగ్గర తీసుకెళ్తే వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే క్రైస్తవులు కూడా ఒక ప్రత్యేకమైన దేశం ఇచ్చేద్దామనేటువంటి ఒక ప్రతిపాదిక తీసుకొచ్చేసరికి ఆయన ఒక మాట అన్నాడండి. ఏంటో తెలుసా? క్రైస్తవులను కానీ కదిపితే, క్రైస్తవులు కానీ ఒక్కసారి కదిపాము అంటే నిప్పును కదిపినట్టే. క్రైస్తవులు అంటే నిప్పు లాంటి వారు. ఒకవేళ క్రైస్తవులే కానీ మరో దేశానికి వెళ్ళిపోతే భారతదేశంలో చాలా వరకు జనం తగ్గిపోతారు. ఎందుకో తెలుసా? ఆ రోజు కులతత్వం ఎక్కువ ఉండేది. భారతదేశానికి పట్టినటువంటి పేడ ఏంటి అంటే భారతదేశానికి నిజమైన స్వాతంత్రం రావాలి అంటే కుల వ్యవస్థ అనేది పోవాలి. నిజం, మనుస్మృతి గ్రంథం ద్వారా, మనుస్మృతి రాసినటువంటి గ్రంథము ద్వారా బ్రాహ్మణులు ఆధిపత్యాన్ని ఇచ్చి క్షత్రియులకు రాజవంశీకులుగా నిర్ణయించి తర్వాత శూద్రులకు వ్యాపారానికి వాళ్ళ అనుకూలమైనటువంటి వ్యక్తులుగా చెప్పి శూద్రులు అనేవారు దాసులు, వాళ్ళు నీచులు, వాళ్ళు మాకు పనికిరాని వారని వాళ్ళ వెనకాతలు ఎప్పుడైతే డబ్బాలు కట్టి వాళ్ళు తాగే నీళ్ళలో వీళ్ళ తాగనీయకుండా నీచులుగా చూశారో అలాంటి మనుషులందరినీ కూడా కొన్ని మిషనరీలన్నీ కూడా ఆదరించిన ప్రియమైన వాళ్ళరా, అనేకమైనటువంటి మిషనరీలు ఆదరించాయి. అనేక మిషనరీలు ఆదరించి అవి ఏం చేశాయి అంటే వాళ్ళ ప్రేమను చూపించి, క్రీస్తు ప్రేమను వాళ్ళు చూపించి క్రీస్తు ప్రేమ ద్వారా క్రైస్తవ్యంలోనికి ఆకర్షించారు వాళ్ళందరినీ కూడా. వాస్తవం నిజమిది. అందుకనే క్రైస్తవులు అనేసరికి త్రివర్ణ పతాకములో తెలుపు రంగు క్రైస్తవులకు సూచన. చూసారా? అది 1930 జనవరి 26వ తారీఖున ప్రభుత్వం ఒక సమకాలికంగా నిర్ణయించి ఏం చేసింది అంటే బ్రిటిషర్ మీద తిరుగుబాటు ధనాన్ని ప్రవేశపెట్టి ఆ రోజు త్రివర్ణ పతాకాన్ని ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళు ఏం చేశారు అంటే ప్రత్యేకించి ఆ త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. దాన్ని పురస్కరించుకుని 1950 జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవముగా ఈరోజు మనం జరుపుకుంటాం.